వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గణేష్గారం ఈ రోజు ఈ వీడియోలో మనం 1 రూపీ బండిల్ చూడబోతున్నాం ఇది వచ్చేసరికి 1980s నుంచి 1990s ఆ టైంలో ఇది వచ్చేసరికి 1994 వరకు ప్రింట్ అయ్యాయన్నమాట మనకి 1994లో ప్రింటింగ్ అయితే ఆపేశారు అండ్ మళ్ళీ మనకి 2015లో అయితే స్టార్ట్ చేశారు న్యూ సిరీస్ కూడా కాకపోతే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే 1990s ఉన్న సిరీస్ అన్నమాట వీటికి వచ్చేసరికి సిగ్నేచర్ వచ్చేసరికి మనకి మామూలుగా జనరల్గా అన్ని నోట్స్ మీద అయితే గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది దీనికి మాత్రం ఫైనాన్స్ సెక్రటరీ సిగ్నేచర్ ఉంటుంది అది చూద్దాం ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం పదండి అండ్ చాలామంది అయితే వ్యూస్ అయితే పెరుగుతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం దీనిలోనే మన 1 రూపీ బండిల్ అయితే ఉంది ఇంకా లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బండిల్ వచ్చేసరికి ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది బండిల్ వచ్చేసరికి ఇలా ఉంది ఎడ్జెస్ చూద్దాం చాలా నీట్గా ఉన్నాయి కటింగ్ ఎడ్జెస్ వచ్చేసరికి కవర్ కూడా ఓపెన్ చేద్దాం దీనిపైన ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బండిల్ వచ్చేసరికి ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది బండిల్ వచ్చేసరికి ఇలా ఉంది ఇది వచ్చేసరికి 1987లో ప్రింట్ చేశారన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ 1987 అయితే కనబడుతుంది చూశారు కదా అంటే ఇప్పుడు అరౌండ్ ఇప్పుడు మనకి ఇది బండిల్ ప్రింట్ అయ్యేసరికి ఇప్పుడు ఒక 22 ఇయర్స్ ప్లస్ 13 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ 35 ఇయర్స్ బ్యాక్ బండిల్ అనమాట చాలా ఫ్రెష్ కండిషన్లో అయితే ఉంది చూశారు కదా ఎడ్జెస్ కూడా నీట్గా కట్ చేసి ఉన్నాయి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి మనకి పిన్ బండిల్ అనమాట చాలా వరకు ఏంటంటే పిన్ రష్ పట్టేసి ఉంటాయి బండిల్స్ అన్నీ కాకపోతే ఇది కొంచెం నీట్గా ఉంది లైట్గా ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది అట్మాస్ఫియరిక్ సీజనింగ్ వల్ల అండ్ చూద్దాం బండిల్ చూడండి 30 ఇది వచ్చేసరికి ప్రిఫిక్స్ వచ్చేసరికి 56M అనమాట అండ్ 685301 అనేది సీరియల్ నెంబర్ దీన్ని క్లోజ్గా చూస్తే కనుక మీకు ఇక్కడ ఏ అనే సింబల్ కనపడుతుంది కదా ఇది ఇన్సర్ట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి 1 రూపీ బ్యాక్ సైడ్ ఇమేజ్ వచ్చింది అప్పట్లో ఉన్న 1 రూపీ కాయిన్ బ్యాక్ సైడ్ ఇమేజ్ ఇది వచ్చేసరికి స్మాల్ కాయిన్ బండిల్ అనమాట అంటారనమాట అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ దీనికి ముందర ఇదివరకు డబ్బు కాయిన్స్ అనే ఉండేవి కదా పెద్ద సైజ్ కాయిన్స్ వాటి ఉన్న ఇమేజెస్ ఉన్న బండిల్స్ని బిగ్ కాయిన్ బండిల్స్ అంటామన్నమాట మనకి అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో దీని మధ్యలో వచ్చేసరికి 1 రూపాయ మనం చెప్పినట్టుగానే ఇక్కడ వచ్చేసరికి ఫైనాన్స్ సిగ్నేచర్ ఫైనాన్స్ సెక్రటరీ సిగ్నేచర్ అయితే ఉంది మీరు చూడొచ్చు నేను ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ వాటర్ మార్క్ వచ్చేసరికి సేమ్ మన వాటర్ ఎంబ్లమ్ ఉంటుంది అనమాట అండ్ నేను ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఐ విల్ ట్రై టు షో అండ్ మనం చూడొచ్చు సీరియల్ బండిల్ అనమాట అలా అప్ టు 400 అంటే 301తో స్టార్ట్ అయింది కదా 301 ప్లస్ 99 అంతా 400 కదా సో ఇది వచ్చేసరికి లాస్ట్ నోట్ అనమాట 499 కూడా చూడొచ్చు మీరు దీనిలో ఒక సెమీ ఫ్యాన్సీ నెంబర్ అంటే 333 నెంబర్ చూసుకోవచ్చు 685333 అని అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆయిల్ రిగ్స్ అనమాట ఒక షిప్లో ఆయిల్ రిగ్స్ టైప్ అనమాట అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది రూపీ కాయిన్ ఇమేజ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద 1 రూపీ అని హిందీ అండ్ ఇంగ్లీష్లో రాశాను అండ్ ఇక్కడ 1 రూపీ అని చెప్పేసి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్లో అయితే రాశారనమాట అండ్ ఏమేమి లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మొత్తం టోటల్ 13 లాంగ్వేజెస్లో అయితే ఉందన్నమాట అండ్ వాటర్ మార్క్ వచ్చేసరికి ఎంబ్లెమ్ అని చెప్పాం కదా ప్రొవైడ్ చేస్తాను ఇమేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది భారత్ సర్కార్ అని